గతంలో కూడా మనం చూసాం, ఒక పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు బస్సు చేసుకుని వెళ్తుంటే ఆ బస్సు మీద రాళ్లదాడి చేయించారు. వైసీపీ శ్రేణులు స్పష్టంగా చేయించినట్టు అక్కడ వీడియో ఫుటేజ్లో కూడా స్పష్టంగా తెలిసింది. ఈరోజు నిన్న నందిగామ పర్యటనలో భాగంగా ఆయన అక్కడ ప్రసంగిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రాయసడంతో పక్కన సెక్యూరిటీ గార్డ్ గెడ్డ ఉంది తగిలి పాపం అక్కడ ఫుల్ రక్తం. అదే నిజంగా బాబు గారి తల్లి అంటే ఏంటి పరిస్థితి అని చెప్పి టీడీపీ శ్రేణులందరూ భయాందోళనకరమైన వాతావరణంలో ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ అలా ఎలా చూడాలి, ఏంటి రాళ్ళతో దాడి చేసేసి చెప్పులు ఇసిరేసి మొన్న ఇటీవల కూడా కొన్ని సందర్భాల్లో చూస్తాం, ఎలా పడితే అలాగే ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలను కంట్రోల్ చేయకుండా ఈరోజు పోలీసు వారు కూడా వాళ్ళకి సహకరిస్తున్నట్టుగా కొంత సమాచారం అధికార పార్టీకి. సో మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ బాబు గారు సాఫ్ట్ టార్గెట్గా కనిపిస్తున్నారు అండి వాళ్ళకి, కానీ యాక్చువల్గా దేశంలోనే అత్యున్నతమైన పటిష్టమైన భద్రత ఉన్న వ్యక్తి ఆయన. పటిష్టమైన భద్రతలో ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు అంటే మామూలు జడ్ ప్లస్ కేటగిరీలు కాదు, చాలా వివిఐపి సెక్యూరిటీలో ఉన్నాడు ఆయన. అటువంటి వ్యక్తిని నిలువరించే కార్యక్రమాలు ఇవన్నీ, ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఒప్పుకోరు సెక్యూరిటీ వాళ్ళు, ఇక రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి, అది ఒక కారణం. బయట తిరగకుండా ఆఫ్ చేయడం కాదు, అది పెద్ద సమస్యగా దీన్ని బయటకు వెళ్ళిపోతాడు కదా ఆపలేడు అవ్వడం. కానీ గతంలో కూడా ఈ రాజకీయం చండాలం ఎప్పటి నుంచి మొదలైంది తెలుసు మీకు, వైసీపీ పెట్టిన తర్వాతే. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఎంపీగా పోటీ చేశాడు, రాజీనామా చేసి 5 లక్షల చిల్లర మెజార్టీ వచ్చిందన్నారు చూడండి ఒకసారి, అప్పుడు 2009-10 ఆ ప్రాంతంలో. అప్పుడు అలాగే చంద్రబాబు గారు పర్యటన అడ్డుకున్నారు కొన్ని చోట్ల, కడప జిల్లా, కడప పార్లమెంట్ పార్టీ నీళ్లు చల్లటం, రాళ్ళు దుమ్ము చల్లటం ఇలాంటివన్నీ చేశారు. తర్వాత ఈయన అమరావతి పర్యటనకి వెళ్ళినప్పుడు చెప్పులు రాళ్ళు ఎరేశారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా కూడా రాళ్ళు దాడి చేయడానికి ట్రై చేశారు. ఇలాగ అనేక సార్లు ఆయన మీద ట్రై చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఇంటి మీద వెళ్ళిపోయారు డైరెక్ట్గా. ఇలాంటివన్నీ చూస్తుంటే ఇది కావాలని, ఇక్కడ హై సెక్యూరిటీ జోన్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఆ సెక్యూరిటీకి సంబంధించి జడ్ ప్లస్ కేటగిరీ కేంద్ర హోంశాఖ ఏం చర్యలు తీసుకుంది ఇప్పటివరకు, ఇవాళ దాని గురించి చూడకండి. మీరు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగింది 3.5 ఏళ్లలో, గతంలో ఒకసారి జరిగింది. ఇలా జరిగినప్పుడు వీళ్ళు ఏమి యాక్షన్ తీసుకున్నారు? గతంలో ఒకసారి జరిగింది ఎలక్షన్, అప్పుడు ప్రచారంలో జరిగింది అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయి, ఇప్పుడు ప్రతిపక్ష నేత కుప్పం వెళ్తే రావడానికి వీల్లేదు, కార్యకర్తలు ఆపేసి రకరకాల ఇబ్బంది పెట్టారు, ఫ్లెక్సీలు చింపేసి. ఇది ఒకరోజు రెండు రోజులు కాదు, కంటిన్యూస్గా జరుగుతుంది, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. దీని మీద ఆ హై సెక్యూరిటీ జోన్లో ఉండే వ్యక్తి పర్యటనలు ఇలాంటివంటి అబ్స్ట్రక్షన్స్ వస్తున్నప్పుడు కేంద్ర హోంశాఖ ఏం చేస్తుంది? ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర డీజీపీని, పోలీస్ శాఖని, హోంశాఖని హెచ్చరించాల్సిన అవసరం లేదా? ఇంతకు హెచ్చరించలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారిది బాధ్యత కాదండి, కేంద్ర హోంశాఖది కూడా బాధ్యత. వాళ్ళిద్దరూ కలిసి దీనికి బాధ్యత వహించాలి. వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు నిన్న అసలే కడుపు మంటలో ఉన్నారు. టీడీపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది మ్యాటర్, వాళ్ళకి బీపీలు పెరుగుతున్నాయి, వీళ్ళకేమో గ్రాఫ్ పెరుగుతుంది. వాళ్ళ సభలకు 2,500 మంది కూడా రావట్లేదు. 2,500 మందిని తెచ్చుకోవడానికి కూడా 2,000 ఫైన్ వేస్తాం, 500 ఫైన్ వేస్తాం, 2,000 మీకు పథకాలు కట్ చేస్తామని వీళ్ళు బెదిరించాల్సి వస్తుంది. ఆ 2,500 మంది తెచ్చుకోవడానికి కూడా ఉంది. ఆ వచ్చిన వాళ్ళు కూడా సినిమా పూర్తిగా చూడకుండా దూకేసి పారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు మీటింగ్ వెళ్ళినా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఎవరు వెళ్ళినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఎవరు వెళ్ళినా జనం ఏకబడి వచ్చేస్తున్నారు. అన్కంట్రోల్ అన్స్టాపబుల్ కింద వచ్చేస్తున్నారు వాళ్ళందరూ. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకేమో కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఏదో రూపంలో అలా దారులకు ఆటంకాలు అడ్డంకులు సృష్టించాలి. మానవుడు చూడండి, ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టేసి అటు డైవర్ట్ చేసి ఇటు డైవర్ట్ చేసి చాలా నీచం కొంచెం నికృష్టంగా చేశారు. జుగుప్స్ వచ్చేసి ఇలా చిచ్చి ఇలా తయారీళ్ళని అని ఇలా చేశారు. ఇక్కడ కూడా అలాగే చంద్రబాబు గారి వెంట నందిగామ పర్యటనలో నుంచి జగ్గయ్యపేట వెళ్తున్నా, లేకపోతే అక్కడ ర్యాలీగా వేలాది వాహనాలు, వందలాది కాదు వేలాది వాహనాలు, లక్షలాది జనం, వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్న అసలు లెక్క పెట్టలేము. జోరు మన వర్షం గుర్తుంటే వాళ్ళు ఆహ్వానించడానికి వెయిట్ చేస్తున్నారు జనం. ఈ దృశ్యాలు వాళ్ళు తట్టుకోగలరా? ఓ పక్కన వాళ్ళ మీటింగ్లకి ఏమో గోళ్ళు దూకేసి పారిపోతున్నారు, ఇక్కడ దీనికోసం వెయిటింగ్ చేస్తారు. జనం ఎలక్షన్లో ఓట్లు రిజల్ట్ పక్కన పెట్టు, జనం ఆదరణ ఎలాగో ఆ లీడర్ వస్తే చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ, చంద్రబాబు గారు హయాం వచ్చిన తర్వాత ఏ రోజు లేదు ఇలాగా అంత రెస్పాన్స్.
ఇది వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారు, వాళ్ళందరికీ లోకు కదా పత్తి ఓడికింది. చంద్రబాబు గారు అంటే లోకు పత్తి అడ్డమైన వాడు మాట్లాడతాడు అలాంటిది. మరి ఆయన ఆ జనాలు చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళు తట్టుకోలేరు, డెఫినెట్గా పురమాయిస్తారు. ఏటి వాళ్ళు సెంట్రల్ ఆఫీస్ నుంచి అన్నా పురమాయిస్తారు, ఏదో ఒకటి ఆటంకం చేయమని చెప్తారు. లేదా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా అక్కడ ఉన్నవాడు వార్ యాక్షన్ కన్నా చేయడానికి పురమాయిస్తాడు. ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక కార్యక్రమాన్ని చెడగొట్టాలనుకుంటారండి, నీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అంటే మనసు మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుంది, దాన్ని ఎలాగా ఆ ఉడుకుమోత్తనం కోపం ఎలా ఉంటుంది అనేటువంటిది. మాకు మా కాలేజీలో ఎన్నికలు జరిగినాయి 1982 నేను ఎన్నికల్లో పోటీ చేసి నా క్లాసులో నేను ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత నాకు ఏదో పదవి ఇస్తారన్నారు, మా బెల్టే గెలిచింది. అప్పుడు జనసేనలో ఉన్న దుర్గేష్ గారు చైర్మన్ అయ్యాడు, ఆయన బెల్ట్ నేను. ఆ బెల్ట్లోనే నేను ఓడిపోయాను కానీ వాళ్ళందరూ గెలిచారు. నన్ను ఓడించడానికి ఆరకులు కూడా వాళ్ళందరూ ఉంటారు. మేము కొంచెం అసంతృప్తి, మా వాళ్ళు గొడవ చేస్తుంటే ఏం చేశారంటే ప్రిన్సిపల్ గారు ఇక పదవి ఇస్తానులేరా వచ్చాయని చెప్పేసి మొత్తం మీద ఎన్ఎస్ఎస్ అని ఉండేది, అందులో సెక్రటరీ ఇస్తానన్నారు. నాకు ఇవ్వలేదు, ఇవ్వకపోతే అడిషనల్ సెక్రటరీ కింద ఇచ్చారు, ఇరికిచ్చారు. ఇప్పుడు పాదాలు ఇరికిస్తారు కదా అలాగా, అయ్యా పెద్ద పట్టించుకునేది కాదు కానీ మాకు అసంతృప్తి ఉంది. కాలేజీ ఫంక్షన్ జరుగుద్ది కదా, దీన్ని జరగనివ్వకూడదు అనుకున్నాం మేము. వాళ్ళ ఆధ్వర్యంలో ఇది జరగకూడదు అనుకున్నాం మేము, నిజం ఇది అనుకున్నప్పుడు మేము పురమాయించాం కొంతమందిని, దీని ఏదో రకంగా చెడగొట్టండి రా అని. మా కాలేజీ కావతల రైల్వే ట్రాక్ ఉండేది, అందుమంచి తారాజవలు ఉంటాయి కదా, పేలింపు జవలు ఉంటాయి కదా, ఆ పేలింపు జవలు వేయటం ఇలాంటివన్నీ చేసి ఆ కరెంటు వైర్ల మీద సైకిల్ చేయనేయటం, కరెంటు పోవడానికి ఇలాంటి పనులు చేసాం, చేయించాం. ఎప్పుడో 82లోనే ఆ ఫంక్షన్ జరగకూడదని మా ఉక్రోషం అది. కానీ తర్వాత ఇక మీద తప్పు ఎంత తప్పు చేసామరా మనం, కాలేజీ పరుగు పోతుంది కదా అనిపిస్తుంది మాకు అప్పుడే. నేను మామూలుగానే కూర్చున్నాను జనంలో, స్టూడెంట్స్లో నా చుట్టూరు వీళ్ళు నిలబడ్డారు. మా పీడీ సుంకరాంకేశ్వరం నుండి కూడా ఒక ఆయన, మేము అనుమానితులం, మేము ఏదైనా ఇబ్బంది పెడతామేమో మా కాపలా కింద పోలీసు సిఐడీ ఎలా కాపలా కాస్తారు అలాగే మా కాలేజీలో కొంతమంది మా వ్యతిరేకులు మా కదలికలను గమనిస్తూ మా చుట్టూరు నిలబడ్డారు. ఇది నిజంగా జరిగింది. అలాగే ఇక్కడ బాబు గారు మీటింగ్లు వాటిలు కూడా డిస్టర్బ్ చేయడానికి ఉంటారు కొంతమంది, డెఫినెట్గానే అది బాధ్యత ఎవరిది? ఆఫ్టర్ ఆల్ ఒక కాలేజీ ఫంక్షన్లోనే నాలాటి సామాన్యుడు మీదే అంత నిఘా పెట్టి కాలేజీ వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు కదా. పోలీసు యంత్రాంగం జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని కాపాడాల్సిన బాధ్యత ఏదైనా తేడా వస్తే వాళ్ళు తగులుకుంటుంది వేరు. కాబట్టి వాళ్ళు ఎంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళదే. అంత నిర్లక్ష్యంగా ఉండి దాడి చేసేసారు, ఒకడు అంటాడు ఆయనే ఎంచుకున్నాడు రాయి బుద్ధి లేదా కోడిగత్తి వేసి వాళ్ళ టైప్ కాదు వీళ్ళు, వాళ్ళ టైప్ అయితే మీరు వాళ్ళు మిమ్మల్ని మన్నిస్తారా, వాళ్ళు మిమ్మల్ని అధికారంలో రానిస్తారా? వైసీపీ వాళ్ళు ఆలోచించినట్టు చంద్రబాబు గారు ఆలోచిస్తే వాళ్ళ బుర్ర లేకుండానే వాళ్ళు అంత ఆలోచించేస్తున్నాడు కదా, బుర్ర ఉన్నవాడు ఇంకెంత బాగా ఆలోచిస్తాడు, వీళ్ళు అలా దరిదాపుల్లోకి రాగలుగుతారు వీళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ రాళ్ళ దాడి ఒక ఆ సెక్యూరిటీ ఆఫీసర్ మధు గారికి దెబ్బలు తగిలినాయి. డెఫినెట్గా డిపార్ట్మెంట్ వాళ్ళ విషయంలో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, దోలు తీరిపోద్ది వాళ్ళకి. ఎవరో ఒక ఎమ్మెల్సీ తాలూకా అనుచరులు గట్టా అంటున్నారు, న్యూస్ వస్తుంది. వాళ్ళ సీసీ కెమెరాలు ఉంటే ఎవడొకడు ఫోన్లో రికార్డ్ చేస్తారు, అన్నీ తీసుకుంటారు కదా, మీడియా కవరేజ్ ఉంటే అన్నింటినీ తీసుకుంటారు, ఎవడన్నాడు కనిపెడతారు. వాళ్ళని కాపాడతారు, వాళ్ళు వదులుతారు అనేటువంటి చూడాలి. ఇప్పుడు వదిలినా కానీ రేపు వదలరు కదా. ఆఫ్టర్ ఇప్పుడు ఆ ఒక్కటి ఆడ సినిమాలో ఆఫ్టర్ 1 ఇయర్ అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్, అలాగా ఓ సంవత్సరం తర్వాత వీళ్ళ సంగతి చూస్తారు కదా. అందుచేత వీళ్ళు ఇలాంటివి మానేసి చంద్రబాబు గారు పర్యటన, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పట్టణ, లోకేష్ గారు పర్యటన, లేకపోతే ప్రతిపక్షం బీజేపీ సోమవీరరాజు గారు పర్యటన, వీళ్ళు ఎలా ప్రతిపక్షాలు చేసుకుంటున్నప్పుడు సిపిఐ రామకృష్ణ గారు వాళ్ళే కార్యక్రమం చేస్తున్నప్పుడు జనం వాళ్ళ స్పందన ఎలాగ ఉంది, ఏంటి మనం ఏం మార్చుకోవాలి, ఇప్పుడన్నా మార్చుకుని ఏదైనా చేస్తే బాగుంటుంది, పరువు తక్కువ పరువు పోకుండా గౌరవప్రదమైన స్థానాలతో గెలవచ్చు, నెక్స్ట్ టైం మళ్ళీ చూసుకోవచ్చు, వీళ్ళు బాగా సంపాదించి పెట్టినారు దోసుకు వెళ్ళిపోవచ్చు అని ప్లాన్ వేసుకోవాలి తప్ప వీళ్ళు సేజ్ ఆడిపోయింది అంతా. వాళ్ళ చేతులు ఏమి లేదు, వీళ్ళు ఇంకా ఇలాంటి అబ్స్ట్రక్షన్ చేసి కొద్ది జనాల్లో కరం వచ్చేద్దాం. జనాలు తిరగబడి ఒక్క చోట కొట్టేరా తిరిగి, జనాలు ఇలాంటి కార్యక్రమం చేయనప్పుడు ఎప్పుడన్నా ఒకడికి దప్పడం పులుసు చేశారు అనుకో, జనం తిరగబడి అది కార్చిచ్చులాగా మొత్తం రాష్ట్రం అంతా తిరగబడి కొట్టేస్తారు. ఎవడన్నా ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరో ఈరా అడుగు ముందుకో అనే ఒక పాట ఉంది, అలాగా ఎవడో ఒకటి స్టార్ట్ చేసేయడం కోటింగ్ ఇస్తాం, రివర్స్ కోటింగ్, ఇక రాష్ట్రం అంతా మొదలెట్టేస్తారు. ఆ పరిస్థితులు రాకుండానే జాగ్రత్త పడాలని చెప్పేసి నా భావన.